హాయ్ ఎవ్రీవన్ నేను లలిత వెల్కమ్ టు ఆహామధురం ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ స్నాక్ ఐటెం చూద్దాం ఈ రెసిపీలో వాడే త్రీ ఇంగ్రీడియంట్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఈ రెసిపీ బాగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అలాగే హెయిర్ గ్రోత్కి స్కిన్ గ్లో అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం లెట్స్ స్టార్ట్ హాఫ్ కప్పు నువ్వులు ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ అలాగే ఒక కప్పు బెల్లం తురుము హాఫ్ కప్పు బాదం వన్ స్పూన్ ఇలాచి పౌడర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ని దోరగా వేయించుకోవాలి చిటపడాలాడిన తర్వాత ఈ ఫ్లాక్ సీడ్స్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్పు నువ్వులను వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ నువ్వుల్లో కాల్షియం ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్ జింక్ మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి ఈ నువ్వులు డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు రెడీ అయ్యాయి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదే ప్యాన్లో హాఫ్ కప్పు బాదంని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ బాదంలో విటమిన్ ఈ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బెల్లం తురుముని వేసుకోవాలి ఈ బెల్లం తురుము ఒక కప్పు తీసుకున్నాను స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒకటి బావు కప్పు వరకు తీసుకోవచ్చు ఇలా బెల్లాన్ని కప్పు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల నలకలు అవి ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ బెల్లం వాటర్ మరిగి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా బెల్లం కరిగి మరిగేటప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే స్ట్రక్చర్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా రెండు వేళ్లతో మనం చూసుకుంటే ఈ రెండు వేళ్ల మధ్యన ఇలా స్టికీ స్టిక్కీగా ఉంటే పాకం రెడీ అయినట్లు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ చల్లారాయి కదా ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి బాదాంని ఫస్ట్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత ఈ బాదం పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఫ్లాక్ సీడ్స్ నువ్వుల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం ఈ ఫ్లాక్ సీడ్స్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ప్రోటీన్ మెగ్నీషియం కాల్షియం చాలా పుష్కలంగా ఉంటాయి వీటిని పరిమితంగా రోజుకి వన్ టూ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిన ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న బాదం పౌడర్ని ఈ ఫ్లాక్సీస్ పౌడర్లో వేసుకుని ఒకసారి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని బెల్లం పాకంలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఈ మిశ్రమంలో ఒక స్పూన్ని నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి ఇష్టమైతేనే వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి ఈ మిశ్రమాన్ని ఇలా చల్లారిన తర్వాత మనం చేత్తో తాకి లడ్డూల్ని చుట్టడానికి వీలుగా ఉండేలా చూసుకొని ఈ విధంగా లడ్డూల్ని చుట్టుకోవాలి ఇలా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూల్ని చుట్టుకోవచ్చు ఈ విధంగా అన్ని లడ్డూల్ని ఇలా ఒకే సైజులో చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత చివరిగా పిస్తాతో డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ లడ్డూల్ని రోజుకొకటి చొప్పున ఇలా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఈ ఫ్లాక్ సీడ్స్ లడ్డూని రోజుకొకటి మాత్రమే తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే ఈ ఫ్లాక్ సీడ్స్ హీట్ చేస్తుంది లిమిట్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచి రెసిపీ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్